నియోజకవర్గంలో నాయకులు తారకమత్రం పటిస్తున్నారా, స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారో లేక ప్రసన్నం చేసుకోవడానికి కుస్తీ పడుతున్నారో తెలియదు, కానీ పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక యువరాజును జన్మదినం సందర్భంగా నేతలు చేసిన హంగామాతో అప్పటిదాకా ఆరోగ్యకరంగా ఉన్న టికెట్ పోటీ కాస్త కాంపిటీటివ్ ఎగ్జామినేషన్లా మారిపోయింది. వేములవాడలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రమేష్ బాబు టికెట్పై సంధిత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వేములవాడ బరిలో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. టికెట్ కోసం ఇప్పటికే మంత్రి కేటీఆర్ చుట్టూ పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇక ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం నాడు కార్యక్రమాల జోరుతో వేములవాడ మార్మోగిందనే చెప్పాలి. జర్మనీ పౌరసత్వ వివాదంతో పాటు టికెట్ ఫీవర్ వెంటాడుతున్న నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే రమేష్ బాబు. మంత్రి కేటీఆర్ మరో యువనేతను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రమేష్ బాబు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆలయ ప్రాంగణంలో జరపడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే వర్గీయులు వేములవాడ మున్సిపల్ పరిధిలోని చెక్కపల్లి రహదారిలో హరితహారం మొక్కలు నాటి స్వామివారికి కోడి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో వేములవాడ టికెట్ రేసులో ఉన్న చెల్మడ లక్ష్మీ నరసింహారావు శ్రేణులు కూడా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. చెల్మడ కార్యాలయం వద్ద అభిమానుల సమక్షంలో చెల్మడ లక్ష్మీ నరసింహారావు కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ బరిలో నిలిచిన మరో బీఆర్ఎస్ యువ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి సైతం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజన్న క్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చూపెట్టారు. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా చెందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సిఎస్ఆర్ సంస్థ సహకారం తీసుకుని 70 డ్యూయల్ డెస్క్లను అందజేశారు బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు నాయకులు వేములవాడ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న క్రమంలో పోటాపోటీగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గులాబీ నేతల తారక మంత్రం, ఈ అట్టహాసపు వేడుకలు ఎవరికి కలిసొస్తాయోనని ఇప్పుడు జనం చర్చించుకుంటున్నారట.